వెల్కమ్ టు హ్యాష్టాగ్ యు. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా అంతకంతకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించారు. మరి ఏపీ మాట ఏమిటి? ఏపీలో కూడా రోజు రోజుకి కేసులు భారీగానే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అధికారులతో ఏమన్నారు? ఏపీలో కరోనా దారుణంగా విజృంభిస్తోంది. రోజువారీ కొత్త కేసులు 6000 దాటిపోయాయి. గత 3 రోజుల్లో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 4000 నుంచి 6000కు చేరిపోయింది. అది ఉప ఎన్నిక జరిగిన చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా కొత్త కేసులు 1000 దాటిపోయాయి. దీంతో జనం వణికిపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి ముచ్చమటలు పడుతున్నాయి. పైకి టీకా ఉత్సవాలు విజయవంతం అయ్యాయని చెప్పుకుంటున్నా లోపల మాత్రం మదనం పెరుగుతోంది. దీంతో జగన్ తొలిసారిగా ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఏపీలో గత కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చూస్తుండగానే రోజువారీ కరోనా కొత్త కేసుల సంఖ్య 6000 దాటిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన తాజా హెల్త్ బులెటిన్ లో 24 గంటల్లో అన్ని జిల్లాల్లో కలిపి 6096 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 1000 కేసులు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. విచిత్రంగా అతిపెద్ద జిల్లాల్లో ఒకటైన పశ్చిమ గోదావరిలో మాత్రం 68 కేసులు నమోదయ్యాయి. మిగతా ఏ జిల్లాలోనూ గత 24 గంటల్లో 200 కంటే తక్కువ కేసులు నమోదు కాలేదు. 6 జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం జిల్లా కరోనా కేసుల్లో టాప్ లో ఉండగా ఆ తరువాత శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పట్టణాల్లో 62%, గ్రామాల్లో 38% కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వ సమాచారం. అందులోనూ గ్రామాల్లో ఉన్నవారు త్వరగా ఆసుపత్రులకు వెళ్లకపోవడం వల్ల మరణాలు పెరుగుతున్నట్లు తేల్చారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ల కొరత రాష్ట్రాన్ని వేధిస్తోంది. సీఎం జగన్ ప్రధానికి తాజాగా రాసిన లేఖలోనూ 60 లక్షల డోసులు ఇవ్వాలని కోరారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోతుండటంతో విధిలేని పరిస్థితుల్లో రాత్రిపూట కర్ఫ్యూతో మొదలుపెట్టి ఆ తర్వాత దాన్ని పగలు కూడా విస్తరిస్తున్నారు. లాక్డౌన్ విధించేందుకు కూడా వెనకాడబోమని మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి ఎదురవుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. నిన్న కలెక్టర్లతో తాజా పరిస్థితిపై చర్చించిన సీఎం జగన్ లాక్డౌన్ ప్రస్తావన తెచ్చారు. దీంతో కలెక్టర్లు కూడా ఉలిక్కిపడ్డారు. జిల్లాల్లో తాజా పరిస్థితిపై కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకున్న సీఎం జగన్ లాక్డౌన్ పరిస్థితి తీసుకురావద్దని వారికి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో లాక్డౌన్తో ఆర్థిక రంగం చాలా దెబ్బతిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కలెక్టర్లకు జగన్ గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితి రావద్దన్నారు. ఇందుకు తగినట్లుగా కలెక్టర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జగన్ సూచించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, కరోనాను అడ్డుకునేందుకు ప్రస్తుతం ఇంతకు మించిన అస్త్రం లేదన్నారు.